हेलो फ्रेंड्स अंदर की नमस्कार। टीएसपीएससी ग्रूप टू की संबंधी मोतम अन्नी सब्जेक्ट कवर चेस्तू नियरली 4000 बिट्स कलेक्ट जरिगिंदंडी। 4000 बिट्स अन्नी ग्रांड टेस्ट रूप में कंडक्ट जरुगुतुंदी। काबट्टी एवरैते ग्रूप टू की प्रिपेर अवुतुन्नारो प्रति ओक्करू कूडा ग्रांड टेस्ट अटेंड चेयडानिकि ट्राई चेयंडि अम्मा। एंदुकंटे మీకు ఈ గ్రాండ్ టెస్ట్లో వచ్చిన స్కోర్ ఆధారంగానే ఫర్దర్గా గ్రూప్ టూలో కూడా స్కోర్ వస్తుంది, అర్థమవుతుందా? మీరు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తే ఈ గ్రాండ్ టెస్ట్లో మీకు అంత బాగా స్కోర్ అనేది గ్రూప్ టూలో లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రాండ్ టెస్ట్లు అనేవి యూజ్ చేసుకోండి. గ్రాండ్ టెస్ట్లో ఎక్కువ స్కోర్ సంపాదించడానికి ట్రై చేయండి అమ్మా. అర్థమవుతుందా? రైట్, ఇంకా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మానవుని దృష్టి జ్ఞానమును గూర్చి అధ్యయనం చేయు శాస్త్రం ఏమంటారు? మానవుని దృష్టి జ్ఞానమును గూర్చి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ప్రతి క్వశ్చన్కి కూడా 10 సెకండ్స్ టైం అనేది ఇస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళే, అర్థమవుతుందా? ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు కాబట్టి ఆన్సర్ అయితే చేయడానికి ట్రై చేయండి అమ్మా. ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. వచ్చినా రాకపోయినా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే తప్పు అయితే సరిదిద్దుకుంటాం, ఒప్పు అయితే నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకుంటాం. అర్థమవుతుందా? ఖాళీగా మాత్రం ఉండకండి, ఓకేనా? రైట్, ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి సి అమ్మ, ఆప్తమాలజీ. మానవుని దృష్టి జ్ఞానమును గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆప్తమాలజీ. ఇక్కడ దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. మానవుని దృష్టి జ్ఞానమును గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్తమాలజీ అంటారు. రైట్, నెక్స్ట్, జలాశయాల లోతు తక్కువగా ఉన్నట్లు కనిపించుటకు కారణం ఏమిటి? జలాశయాల లోతు తక్కువగా ఉన్నట్లు కనిపించుటకు కారణం ఏమిటి? ఆన్సర్ సి అండి, కాంతి వక్రీభవనం. కాంతి వక్రీభవనం వలన జలాశయాల యొక్క లోతు తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది, ఓకేనా? దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. జలాశయాల లోతు తక్కువగా ఉన్నట్లు కనిపించటకు కారణం కాంతి వక్రీభవనం. ఏదైనా ఒక యానకంలో ప్రయాణిస్తున్న కాంతి కిరణాలు మరొక యానకంలోకి ప్రవేశించేటప్పుడు అవి కాంతి వేగంలో మార్పు వల్ల విభాజక తలం వద్ద వంగి ప్రయాణిస్తాయి. ఈ దృగ్విషయాన్ని వక్రీభవనం అంటారు, ఓకేనా? నెక్స్ట్, ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి కాంతి ఏ ధర్మంపై ఆధారపడి పనిచేస్తాయి? ఆన్సర్ ఏ, కాంతి సంపూర్ణాంతర పరావర్తనం. ఇక్కడ చూడండి, ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి కాంతి సంపూర్ణాంతర పరావర్తనం ధర్మంపై ఆధారపడి పనిచేస్తాయి. నెక్స్ట్, దృశ్య వర్ణపటంలో వివిధ రంగుల తరంగ దైర్ఘ్యములను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? దృశ్య వర్ణపటంలో వివిధ రంగుల యొక్క తరంగ దైర్ఘ్యములను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? మా ప్రతి ఒక్కరూ వినండి, నేను ఎలా చదువుతున్ను, నేను ఎలా మాట్లాడుతున్ను అనేది గమనించకండి. అర్థమవుతుందా? దయచేసి ఇలాంటి డిస్ట్రాక్షన్స్ అన్నీ కూడా పక్కన పెట్టి మీరు క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయడం మాత్రమే దృష్టి పెట్టండి, ఓకేనా? ఎందుకంటే ఇవన్నీ కూడా అనవసరమైన విషయాలు, ఓకేనా? మీకు అర్థమవుతుందా? ఇవన్నీ కూడా వదిలి మీరు కేవలం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాత్రమే చూడండి. నా వాయిస్ ఎలాగుంది, మీరేంటి ఇలా చదువుతున్నారు, అన్ని తప్పులుగా చదువుతున్నారు అనేసి కొంతమంది అంటున్నారు, ఓకేనా? ఎవరు కూడా తప్పు చేయకుండా పైకి రానమ్మా. అర్థమవుతుందా? కాబట్టి మధ్య మధ్యన తప్పు చదువుతాను, ఎందుకంటే కొన్ని కొన్ని కష్టమైన పదాలు ఉంటాయి, అలవాటులో తప్పు జరుగుతుంది, అలవాటులో పొరపాటు కావడం కూడా సర్వసాధారణం కదమ్మా. అందుకనేసి ఒక్కొక్కసారి తప్పుగా పలుకుతాయి అన్నమాట. ఆ మాత్రం దానికి మీకు ఏదో తప్పు దారిలో నడిపిస్తున్నట్టు కాదు కదా.
కాబట్టి నేను తప్పు చదివినా సరే మీరు వీడియోని పాజ్ చేసుకొని క్వశ్చన్ అనేది క్లియర్గా చదువుకొని ఆన్సర్ అయితే చేయండి. ఓకేనా? రైట్. ఎవరికైనా ఇబ్బంది కలిగించినట్లయితే సారీ అమ్మ, సారీ సారీ. దీనికి సంబంధించిన ఆన్సర్ చూసుకుందాం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఏ, స్ట్రాటోమీటర్. ఏ పరికరం అంటారమ్మా? స్ట్రాటోమీటర్. దృశ్య వర్ణపటంలో వివిధ రంగుల యొక్క తరంగ దైర్ఘ్యములను కొలవడానికి ఉపయోగించే పరికరాన్ని ఏమంటారు? స్ట్రాటోమీటర్. నెక్స్ట్, ఏ జంతువులను ఉపయోగించి చెడు రక్తాన్ని తొలగించే విధానాన్ని ఫ్లిబోటమీ అంటారు? ఏ జంతువులను ఉపయోగించి చెడు రక్తాన్ని తొలగించే విధానాన్ని ఫ్లిబోటమీ అంటారు? ఈ క్వశ్చన్ చాలామందికి తెలిసే ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయండి. ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేసరికి సి. ఏంటమ్మా? జలగ. జలగల్ని ఉపయోగించి చెడు రక్తాన్ని తొలగిస్తారమ్మా. మన శరీరంలో ఉండేటువంటి చెడు రక్తాన్ని ఎలా తొలగించాలంటే జలగలు. జలగలు అనేవి మన శరీరంలో ఉండేటువంటి రక్తాన్ని పీల్చుతాయి. ఓకేనా? ఇలా పీల్చడం వలన రక్తం అనేది శుద్ధి చేయబడితే రక్తం అనేది బయటికి వెళ్ళిపోవడం వల్ల ఆ ప్లేస్లో కొత్త రక్తం అనేది తయారవుతుంది. అర్థమవుతుందా? ఈ విధానాన్ని ఏమంటారు? ఫ్లిబోటమీ అంటారు. చెడు రక్తాన్ని తొలగించే విధానం దేని ద్వారా? జలగల ద్వారా. ఈ విధానాన్ని ఫ్లిబోటమీ అంటారు. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. జలగలను ఉపయోగించి చెడు రక్తాన్ని తొలగించే విధానాన్ని ఫ్లిబోటమీ అంటారు. రైట్. జలగ ఒకసారి రక్తాన్ని తీసుకుంటే 10 నుండి 14 నెలలు జీవించగలదంట. ఓకేనా? 10 నుండి 14 నెలలు జీవించగలదు. జలగలను ఉపయోగించి రోగి శరీరంలో నుండి రక్తమును తీయడాన్ని లీచింగ్ అంటారు. ఓకేనా? ఇక్కడ జలగలను ఉపయోగించి చెడు రక్తాన్ని తొలగించే విధానాన్ని ఫ్లిబోటమీ అంటారు. ఇక్కడ జలగలను ఉపయోగించి రోగి శరీరంలోంచి రక్తము తీయడాన్ని లీచింగ్ అంటారు. ఓకేనా? రైట్. నెక్స్ట్, పడవలకు రంధ్రాలు చేసే టెరిడో అనే జీవి ఏ వర్గానికి చెందింది? పడవలకు రంధ్రాలు చేసే టెరిడో అనే జీవి ఏ వర్గానికి చెందింది? ఆన్సర్ బి అండి, మొలస్కా. మొలస్కా వర్గానికి చెందింది. ఇక్కడ చూడండి, మెత్తని శరీరం గల జీవులను మొలస్కా వర్గంలో చేర్చారు. వీటి అధ్యయనాన్ని మొలకాలజీ అంటారు. ఈ వర్గానికి చెందిన టెరిడో అనే జీవి పడవలకు రంధ్రాలు చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్, వేటి అధ్యయనాన్ని కార్సినాలజీ అంటారు. వేటి అధ్యయనాన్ని కార్సినాలజీ అంటారు. ఆన్సర్ డి అండి, క్రస్టేసియా. క్రస్టేసియా యొక్క అధ్యయనాన్ని కార్సినాలజీ అంటారు. ఓకేనా? మనకి అంటే శాస్త్రాలు అంటారు కదా, అధ్యయనాలు అనే టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి వీడియో కూడా నేను చేశానండి. ఏంటంటే అంటే పక్షులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏంటంటారు, జంతువులను అధ్యయనం చేసే శాస్త్రాలను ఏమంటారు, ఇలా కొన్ని టైప్స్ ఉంటాయన్నమాట. వాటికి సంబంధించి మనం అధ్యయనాలను తెలుసుకున్నట్లయితే మనకి ఈజీగా 1 లేదా 2 మార్కులు అని మన చేతిలో ఉన్నట్లు లెక్క అనమాట. కాబట్టి ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి, లేకపోతే ఆ టాపిక్ని కవర్ చేసుకోకపోతే ఒకసారి కవర్ చేసుకోండి. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, క్రస్టేసియా అధ్యయనాన్ని కార్సినాలజీ అంటారు. ఇవి ప్రధానంగా నీటిలో పెరుగుతాయి. వీటి రక్తంలో హీమోసైనిన్,
హీమోసైనిన్ అనే వర్ణకం ఉండడం వలన వీటి రక్తం నీలంగా ఉంటుంది. ఓకేనా, హీమోసైనిన్ అనే వర్ణకం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే వీటి రక్తం ఎందుకు నీలంగా ఉంటుంది అని అడిగితే, హీమోసైనిన్ అనే వర్ణకం ఉండడం వలన రక్తం నీలంగా ఉంటుంది అనేసి మనం ఆన్సర్ అయితే చేయాలన్నమాట. రైట్, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జతపరచండి. ఇక్కడ స్పైరులినా, నాస్టాక్, అగర్ అగర్, డయాటమ్స్, వీటికి సంబంధించి కొన్ని పాయింట్ అయితే ఇచ్చాడు. క్లియర్గా చూసి ఆన్సర్ అయితే చేయండి. ఒక నోట్బుక్ తీసుకొని నోట్ చేసుకొని మ్యాచింగ్ అయితే చేయండి. ఓకే, దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ చూద్దాం, ఆగండి, ఇక్కడ చూడమ్మా. గాలి అంటే ఇక్కడ కారకాలు ఇచ్చాడు, పరాగ సంపర్కం విధానం ఇచ్చాడు, వాటికి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడనమాట. ఇక్కడ చూడండి, గాలి, ఎనిమోఫిలి, అలాగే వీటికి ఎగ్జాంపుల్ వరి, గోధుమ మొదలైన గడ్డి జాతులు. ఓకేనా, అలాగే నీరు, హైడ్రోఫిలి, వాలిస్నేరియా, వీరికి ఎగ్జాంపుల్ జోస్టిరా. అలాగే నెక్స్ట్ పక్షులు, ఆర్నతోఫిలి, బిగోనియా, ఎరిత్రినా, ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ జంతువులు, జూఫిలి, వీటి ఎగ్జాంపుల్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ క్షీరదాలు, మెమకోఫిలి, నెక్స్ట్ బీటిల్, కాంతరోఫిలి, నెక్స్ట్ కీటకాలు, ఎంటమోఫిలి, వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, నైట్ క్వీన్, అలాగే బోగన్విలియా. నెక్స్ట్ గబ్బిలాలు, కెరాప్టిరోఫిలి, మ్యూసా కదంబ. నెక్స్ట్ నత్తలు, మెలకోఫిలి, అరాయిడ్స్. అలాగేనా, నెక్స్ట్ పాములు, ఓఫియోఫిలి, వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, మొగలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మీకు అర్థం కాకపోతే ఒకసారి వీడియో పాజ్ చేసుకొని రాసుకోండి అమ్మ, అందుకే రాసుకోమని చెప్తున్నాం, అర్థమవు కాబట్టి. మ్యాచింగ్ క్వశ్చన్ ఏంటంటే రాసుకొని మనం బ్రీఫ్గా చదువుకొని అర్థం చేసుకుంటే కానీ మనకి అర్థం అవ్వదు అనమాట. ఓకేనా, నార్మల్ ఎలా క్వశ్చన్స్ అయితే చదివి ఆన్సర్ అయితే చేయొచ్చు. జతపరచండి మ్యాచింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని దీర్ఘంగా రాసుకొని దీర్ఘంగా చదివితే కానీ మనకి అర్థమం కావు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. ట్రిటికేల్ అనున్నది మొట్టమొదటి సంకరణం చేసిన మొక్క, ట్రిటికేల్. అయితే ఇది ఏ రెండు మొక్కల సంకరణం ఫలితంగా ఏర్పడింది? ట్రిటికేల్ అంటే ఏంటి, మొట్టమొదటి సంకరణం చేసిన మొక్క అనమాట. ఇది ఏ రెండు మొక్క సంకరణం వలన ఏర్పడింది? ఆన్సర్ డి. ఆన్సర్ ఏంటమ్మా, డి, గోధుమ మరియు రై మొక్కల సంకరణం వలన ఈ ట్రిటికేల్ అనేది ఏర్పడింది. ఓకేనా, నెక్స్ట్. ఓకే, ఇక్కడ చూడండి, ట్రిటికేల్ అనున్నది మొట్టమొదటి సంకరణ చేసిన మొక్క, ఇది గోధుమ ట్రిటికమ్ మరియు రైస్ సికిల్ సిరియల్ లా ఫలితంగా ఏర్పడింది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్. విపత్తును రకరకాలుగా వర్గీకరించడానికి ఆధారం, విపత్తును రకరకాలుగా వర్గీకరించడానికి ఆధారం. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి సి అమ్మ, దాని వేగం. ఓకేనా, విపత్తును దాని వేగం ఆధారంగా రకరకాలుగా వర్గీకరించవచ్చు. నెక్స్ట్, విపత్తు నిర్వహణలో అంతర్భాగం ఏది? ఆన్సర్ డిఎం, పైవన్నీ. విపత్తులను నియంత్రించడం, విపత్తు ఫలితాన్ని తగ్గించడం, ప్రభుత్వంలోని పై అధికారులకు తెలియపరచడం,
ఇవన్నీ కూడా విపత్తు నిర్వహణలో అంతర్భాగాలు. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాణిలో విపత్తును తగ్గించే వ్యూహం, విపత్తును తగ్గించే వ్యూహం అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేసేయండి అమ్మా. ఓకే, దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసరికి కరెక్ట్ ఆన్సర్ సి, తుఫాన్ షెల్టర్లను నెట్టించడం. తుఫాన్ షెల్టర్లను నెట్టించడం. దీనికి ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాం. తుఫాన్ షెల్టర్లను నిర్మించడం, ఓకేనా, నెట్టించడం కాదమ్మా, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్. తుఫాన్ షెల్టర్లను నిర్మించడం అనేది విపత్తును తగ్గించే వ్యూహం. ఓకేనా? నెక్స్ట్, విపత్తు ఒక సంఘటన దాని ఫలితం, విపత్తు ఒక సంఘటన దాని ఫలితం ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ టి, ఫైవ్. అన్నీ మానవ నష్టం, ఆస్తి నష్టం, పశుగణ నష్టం, ఇవన్నీ కూడా విపత్తు యొక్క ఫలితాలే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. విపత్తు నిర్వహణ కార్యకలాపాలను సంఘటిత పరచడానికి కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర సంస్థ ఏది? విపత్తు నిర్వహణ కార్యకలాపాలను సంఘటిత పరచడానికి కేంద్ర ప్రభుత్వంలోని కేంద్ర సంస్థ ఏది అని అడుగుతున్నాడు. ఏ సంస్థ విపత్తు నిర్వహణ కార్యక్రమాలను సంఘటితపరుస్తుంది? ఆన్సర్ ఏ, హోమ్ మంత్రిత్వ శాఖ. ఓకేనా? ఏంటమ్మా? హోమ్ మంత్రిత్వ శాఖ విపత్తు నిర్వహణ కార్యకలాపాలను సంఘటితపరచడానికి కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర సంస్థ హోమ్ మంత్రిత్వ శాఖ. ఓకేనా? నెక్స్ట్ అండి, కింది వాణిలో ఏది సరైనది, కింది వాణిలో ఏది సరైనది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ అమ్మా, డి, విపత్తు దుష్ఫలితాలను తగ్గించవచ్చు. విపత్తు దుష్ఫలితాలను తగ్గించవచ్చు. దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, విపత్తును నివారించడం, విపత్తును ఊహించడం సాధ్యం కాదు, విపత్తులో విపత్తు దుష్ఫలితాలను తగ్గించవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గాలివాన హరికేన్, గాలివాన హరికేన్ అనేది ఏమిటి? ప్రకృతి విపత్త, మానవ ప్రేరిత విపత్త, సునామియా, భూమి విరిగిపడడం, అని ఈ హరికేన్ అనేది ఏంటి? ఆన్సర్ ఏ, ప్రకృతి విపత్తు. గాలివాన అనేది ప్రకృతి విపత్తు అన్నమాట. నెక్స్ట్ చూడండి. స్లో ఆనెస్ట్ డిజాస్టర్ విపత్తుకి ఉదాహరణ ఏది? సారీ, ఇక్కడ స్లో ఆన్సెట్ డిజాస్టర్ విపత్తుకి ఉదాహరణ ఏది? ఆన్సర్ డి అమ్మ, పైవ్. అన్ని కరువు, దుర్భిక్షం, పర్యావరణ భ్రష్టత. ఓకేనా? ఇక్కడ చూడండి, కరువు, దుర్భిక్షం, పర్యావరణ భ్రష్టతలు స్లో ఆన్సెట్ విపత్తుకి ఉదాహరణలు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అంతర్జాతీయ విపత్తుల ప్రతిస్పందనకు కింది వాణిలో దేనిని ఐక్యరాజ్య సమితి జవాబుదారీ చేసింది? అంతర్జాతీయ విపత్తుల ప్రతిస్పందనకు క్రింది వాణిలో దేనిని ఐక్యరాజ్య సమితి జవాబుదారీ చేసింది? ఆన్సర్ ఏ, ఐక్యరాజ్య సమితి. ఓకేనా?
ఐక్యరాజ్య సమితి. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాం. అంతర్జాతీయ విపత్తుల ప్రతిస్పందనకు ఐక్యరాజ్య సమితిని ఐక్యరాజ్య సమితి జవాబుదారి చేసింది. ఓకేనా? నెక్స్ట్, విపత్తుల ప్రభావాన్ని దేనివల్ల ఎక్కువగా తగ్గించవచ్చు? ఆన్సర్ డిఎం 5. సంరక్షణ ప్రణాళికకరణ, సంరక్షణ అవగాహన తయారీ, నెక్స్ట్ సంరక్షణ నివారణ చర్యలు, ఇవన్నీ కూడా విపత్తుల ప్రభావాన్ని ఎక్కువగా తగ్గించవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక చూడండి, విపత్తు ఒక భయంకరమైన పరిస్థితి, దీనిలో సాధారణ జీవనం అస్తవ్యస్తం అవుతుంది, పర్యావరణ స్థితి విచ్ఛిన్నం అవుతుంది, ప్రాణాలను రక్షించడానికి పర్యావరణాన్ని కాపాడుతానని అత్యవసర ప్రమేయాలు అవసరం. ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు? విపత్తు ఒక భయంకరమైన పరిస్థితి, దీనిలో సాధారణ జీవనం అస్తవ్యస్తం అవుతుంది, పర్యావరణ స్థితి విచ్ఛిన్నం అవుతుంది, ప్రాణాలను రక్షించడానికి పర్యావరణాన్ని కాపాడుతానని అత్యవసర ప్రమేయాల అవసరం. ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు? ఆన్సర్ డిఎం భారత ప్రభుత్వం గృహ కార్యకలాపాల మంత్రిత్వం. ఓకేనా? భారత ప్రభుత్వం గృహ కార్యకలాపాల మంత్రిత్వం అనేది ఈ నిర్వచనాన్ని ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రపంచ విపత్తుల నివేదిక 2010 ప్రకారం 2000 నుండి 2009 మధ్యకాలంలో విపత్తులు ప్రభావితం చేయబడ్డ జనాభాలో 85% ఏ ప్రాంతానికి చెందినవారు? ఆన్సర్ డిఎం ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందినవారు. ఇక్కడ చూడండి, ప్రపంచ విపత్తుల నివేదిక 2010 ప్రకారం 2000 నుండి 2009 సంవత్సరం మధ్యకాలంలో విపత్తులు ప్రభావితం చేయబడ్డ జనాభాలో 85% ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందినవారు. నెక్స్ట్, వైపరీత్యానికి ఉదాహరణ. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన ఆన్సరే. ఓకేనా? ఈజీ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయకపోతే ఇంకా మీ ఇష్టము. ఓకేనా? ఈజీ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయండి. ఈజీగా ఉన్నా కష్టంగా ఉన్నా ఆన్సర్ చేస్తేనే మీకు వస్తుంది. దీనికి ఆన్సర్ ఏంటి? డి 5. అన్నీ భూకంపం, సునామీ, వరద, ఇవన్నీ కూడా వైపరీత్యాలు కదా. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఇండియా వాతావరణం ఎలా ఉంటుంది? ఆన్సర్ బి ట్రాపికల్ ఋతుపవన వాతావరణంలా ఉంటుంది ఇండియా వాతావరణం. నెక్స్ట్, సుస్థిరాభివృద్ధి కొరకు ఏం ఉండాలి అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఏ వనరుల వినియోగ రేటు అలాగే పునరుద్ధరణ రేటులు సమానంగా ఉండాలి. దేని కొరకు? సుస్థిరాభివృద్ధి కొరకు. ఓకేనా? ఇక్కడ చూడండి, సుస్థిరాభివృద్ధి కొరకు వనరుల వినియోగ రేటు పునరుద్ధరణ రేటులు సమానంగా ఉంటేనే సుస్థిరాభివృద్ధి బాగుంటుంది. నెక్స్ట్, ఇక్కడ చూడండి, వనరుల వినియోగ క్రమంలో
వెలువడే వ్యర్థాలను పునశ్చక్రియం చేసి తిరిగి వినియోగించుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ సిఎం వనరుల అభిలషణీయ వినియోగం. ఓకేనా? ఇక్కడ చూడండి, వనరుల వినియోగ క్రమంలో వెలువడే వ్యర్థాలను పునశ్చక్రియం చేసి తిరిగి వినియోగించుకోవడాన్ని వనరుల అభిలషణీయం వినియోగం అంటారు. అభిలషణీయ వినియోగం అంటారు. నెక్స్ట్ చూడండి, పర్యావరణమును పరిరక్షిస్తూ సుస్థిర అభివృద్ధిని సాధించడానికి వనరుల వినియోగంలో పాటించవలసిన 4 R's లలో ఒకటి కానిది ఏది? ఆన్సర్ సిఎం రెమెడీ. ఏంటి రెమెడీ? ఇక్కడ చూడండి, పర్యావరణమును పరిరక్షిస్తూ సుస్థిర అభివృద్ధిని సాధించడానికి వనరుల వినియోగంలో పాటించవలసిన 4 R's రీయూస్, రీసైకిల్, రెస్క్యూ, అలాగే రెడ్యూస్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ప్రపంచ అభివృద్ధి నివేదిక 2000 ప్రకారం సుస్థిర అభివృద్ధిలో ప్రధానమైన అంశం ఏది? ప్రపంచ అభివృద్ధి నివేదిక 2000 ప్రకారం సుస్థిర అభివృద్ధిలో ప్రధానమైన అంశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఏ అమ్మ, ప్రజలందరి జీవన నాణ్యతను పెంచడం. ప్రజలందరి జీవన నాణ్యతను పెంచడం అనేది ప్రధానమైన అంశం. ఎందులో? ప్రపంచ అభివృద్ధి నివేదిక 2000 ప్రకారం సుస్థిర అభివృద్ధిలో ప్రధానమైన అంశం. ఓకేనా? నెక్స్ట్, సుస్థిర అభివృద్ధిని కొలమానాలలో ఒకటైన గ్రీన్ అకౌంటింగ్ యొక్క సరైన సమీకరణం అడుగుతున్నాడు. ఫార్ములా, సుస్థిర అభివృద్ధి కొలమానాలలో ఒకటైన గ్రీన్ అకౌంటింగ్ యొక్క సరైన సమీకరణం ఏది? ఆన్సర్ బిఎం, ఎన్ఎన్పి ఈక్వల్ టు జిఎన్పి మైనస్ డిఎన్. ఇక్కడ చూడండి, ఇది కరెక్ట్ అయిన సమీకరణం. నెక్స్ట్, క్రింది వాణిలో సుస్థిర అభివృద్ధి కొరకు అనుసరించే విధానములలో ఒకటి కానిది ఏది? క్రింది వాణిలో సుస్థిర అభివృద్ధి కొరకు అనుసరించే విధానాలలో ఒకటి కానిది ఏది? ఆన్సర్ బిఎం, సబ్సిడీలను పెంచడం. సబ్సిడీలను పెంచడం అనేది సుస్థిర అభివృద్ధి కొరకు అనుసరించే విధానాలలో ఒకటి కానిది. ఓకేనా? ఇక్కడ చూడండి, సుస్థిర అభివృద్ధి కొరకు అనుసరించే విధానములు ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రజలలో చైతన్యమును తీసుకొని రావడం ప్రజలను భాగస్వాములను చేయడం, ఇవన్నీ కూడా సుస్థిర అభివృద్ధి కొరకు అనుసరించే విధానాలు. అక్కడ కానిది అడిగాడు, ఇక్కడ అవి ఆ విధానాలు ఏంటేంటో అక్కడ ఇచ్చాడు. ఓకేనా? చూసుకోండి. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి సహస్రాబ్ది లక్ష్యాలలో 4వది ఏది? సహస్రాబ్ది లక్ష్యాలలో 4వది ఏది ఐక్యరాజ్య సమితి యొక్క? ఆన్సర్ డిఎం, శిశు మరణాల రేటును తగ్గించడం అనేది ఐక్యరాజ్య సమితి యొక్క సహస్రాబ్ది లక్ష్యాలలో 4వది. నెక్స్ట్, కొనసాగించే అభివృద్ధి లేదా సుస్థిర అభివృద్ధి అంశాలలో ఒక ముఖ్యమైన లక్షణముగా
పరిగణించబడుతున్నది ఏది? ఆన్సర్ ఏమ తరాంతర సమధర్మం, ఇంటర్ జనరేషనల్ ఈక్వాలిటీ. దీనికి ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాం. కొనసాగించే అభివృద్ధి లేదా సుస్థిర అభివృద్ధి అంశాలలో ఒక ముఖ్యమైన లక్షణములుగా పరిగణించబడుతున్నది తరాంతర సమాన ధర్మం. ఓకేనా? నెక్స్ట్ క్రింది వాణిలో సరైన ప్రవచనం ఏది? సరైన ప్రవచనం ఏది? జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేయండమ్మా. ఆన్సర్ డి అండి. సుస్థిర అభివృద్ధి అనేది తప్పనిసరిగా ఆర్థిక వృద్ధికి ప్రతికూలమని చెప్పలేము. ఇది సరైన ప్రవచనం. నెక్స్ట్ సుస్థిర అభివృద్ధి పదమును మొట్టమొదటిసారిగా ఉపయోగించింది ఎవరు? సుస్థిర అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ పదమును మొట్టమొదటిసారిగా ఉపయోగించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఏ అండి. బ్రంట్లాండ్ కమిషన్. నెక్స్ట్ సుస్థిర అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ భావన క్రింది ఏ దశాబ్ద ఆరంభంలో వెలుగులోకి వచ్చింది? సుస్థిర అభివృద్ధి భావన క్రింది ఏ దశాబ్ద ఆరంభంలో వెలుగులోకి వచ్చింది? ఆన్సర్ డి అండి. 1980వ సంవత్సరం ఆరంభంలో వెలుగులోకి వచ్చింది. నెక్స్ట్ క్రింది వాణిలో ఐక్యరాజ్య సమితి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లో ఒకటి. కరెక్ట్ ఆన్సర్ డి అండి. పైవన్నీ మహిళా సాధికారత, పేదరిక నిర్మూలన, శిశు మరణాల రేటు తగ్గించడం, ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితి యొక్క మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లలో ఒకటి. నెక్స్ట్ సహజ వనరుల వినియోగ రేటును ఏతోనూ వినియోగించబడిన సహజ వనరులను ప్రకృతి తిరిగి ఇచ్చే రేటును బీతోను సూచిస్తే క్రింది వాణిలో సుస్థిర అభివృద్ధికి నిబంధన. సహజ వనరుల వినియోగ రేటును ఏతోనూ వినియోగించబడిన సహజ వనరులను ప్రకృతి తిరిగి ఇచ్చే రేటును బీతోను సూచిస్తే క్రింది వాటిలో సుస్థిర అభివృద్ధికి నిబంధన ఏది? కరెక్ట్ ఆన్సర్ సి అండి. కానీ ఏ లెస్ దెన్ బి. అంటే ఇక్కడ చూసుకుంటే సహజ వనరుల వినియోగ రేటు అనేది వినియోగించబడిన సహజ వనరుల ప్రకృతి తిరిగి ఇచ్చే రేటుకు తక్కువగా ఉండాలి. ఓకేనా? మీకు అర్థమైందా? వినియోగ రేట్ అనేది తక్కువగా ఉండాలి. ఉత్పత్తి రేటు ప్రకృతి నుండి వచ్చే ఉత్పత్తి రేటు ఎక్కువగా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, సహజ వనరుల వినియోగ రేటును ఏతోనూ వినియోగించబడిన సహజ వనరులను ప్రకృతి తిరిగి ఇచ్చే రేటును బీతోనూ సూచిస్తే సుస్థిర అభివృద్ధికి నిబంధన ఏ లెస్ దెన్ బి. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి యొక్క అజెండా 21 యొక్క ప్రధాన ఉద్దేశం ఆర్ లక్ష్యం ఏంటి?
ఆన్సర్ డిఎమ్. ప్రపంచ సుస్థిరాభివృద్ధి ఓకేనా, ఐక్యరాజ్య సమితి యొక్క అజెండా 21 యొక్క ప్రధాన ఉద్దేశం ప్రపంచ సుస్థిరాభివృద్ధి. ఇక్కడ చూడండి, గ్రహాలకు సంబంధించి క్రింది వాణిని జతపరచము. గ్రహాలకు సంబంధించి క్రింది వాణిని జతపరచము. ఇక్కడ భూమి, శని, శుక్రుడు, నెప్ట్యూన్ ఇలా గ్రహాలు అయితే ఇచ్చాడనమాట. వీటికి సంబంధించి కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చాడు, వాటిని జాగ్రత్తగా చదివి మ్యాచింగ్ అయితే చేయండి. చేసారా? దీని కరెక్ట్ ఆన్సర్ చూసుకుందాం. కరెక్ట్ ఆన్సర్ ఏ, ఏంటి ఏ, 3. భూమి అనేది అత్యంత సాంద్రత గల గ్రహం. నెక్స్ట్ బి 2. శని అనేది అత్యధిక పగటి కాలం ఉన్న గ్రహం. నెక్స్ట్ సి 1. శని అనేది 2, అత్యల్ప సాంద్రత గల గ్రహం శని గ్రహం. నెక్స్ట్ శుక్రుడు అత్యధిక పగటి కాలం ఉన్న గ్రహం. నెక్స్ట్ డి నెప్ట్యూన్, ఇది 4. నెక్స్ట్ నెప్ట్యూన్ అత్యంత శీతల గ్రహం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, సూర్యాంకములు అనగానేమి, ఆన్సర్ ఏ, సూర్యునిలో నల్లని చారల్ని సూర్యాంకములు అంటారు. ఓకేనమ్మా? ఓకే, ఇవైతే ఈరోజు గ్రాండ్ టెస్ట్ అనమాట. నెక్స్ట్ రేపు మరొక గ్రాండ్ టెస్ట్లో అయితే కలుద్దాం. ఓకేనమ్మా? ఈ గ్రాండ్ టెస్ట్లు మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. 4000 bits అయితే మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. ఓకేనా? అన్ని సబ్జెక్టులను కూడా కవర్ చేసాం. అన్ని సబ్జెక్టులను కవర్ చేసి ఈ 4000 bits అయితే తయారు చేయడం జరిగింది. ఓకేనా? మీకు బయట చూసుకుంటే అవని ఇవని చాలా ఇబ్బంది ఉంటుందన్నమాట. అవేవి లేకుండా మీకు ఇక్కడ ఫ్రీగా 1x1 చూసుకుంటవచ్చు. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా ఫ్రీగా న్యాచురల్గా రాయండి టెస్ట్ అనేది. ఓకే, మీకు ఇందులో వచ్చిన స్కోర్ ఆధారంగానే మీకు గ్రూప్ టూలో కూడా స్కోరు నిర్ణయించబడుతుంది. మీరు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తేనే అంత బాగా రిజల్ట్ అయితే ఉంటుంది, అది మాత్రం గుర్తుంచుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు కాంపిటీషన్ అనేది చాలా గట్టిగా ఉంది. అలాంటప్పుడు ఎంత కష్టపడితే మీకు పోస్టింగ్ వస్తుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఓకేనమ్మా? ఈ వీడియో ఎంతవరకు ఎవరైతే చూస్తారో తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మరికొందరికి రీచ్ అవుతుంది వీడియో. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో, మీ యొక్క టెలిగ్రామ్ గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేయండి. మరికొంతమంది అభ్యర్థులు చూసుకొని నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. అంతేగాని ఇంకేం ఉద్దేశం అయితే కాదు. ఓకేనా? విద్యని 10 మందికి పంచిపెట్టాలి తప్ప దాచేసుకొని మూచేసుకొని ఉంచకూడదు. ఓకేనా? ఇవన్నీ మీకు చెప్పకూడదు, ఎందుకంటే నేనేదో పెద్ద గొప్పవాడిని కాదు మీకంటే. కాబట్టి నేనేదో ఉపన్యాసాలు ఇస్తున్నట్టు కాదు. ఓకేనా? షేర్ చేయండి అమ్మా, షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నాకు సపోర్టింగ్, మీ సపోర్టింగ్ ఉంటేనే నేను ఫర్దర్గా ముందుకు వెళ్ళగలను, అంతే కదా. ఓకేనమ్మా? నెక్స్ట్ తప్పకుండా రేపు రాబోయే గ్రాండ్ టెస్ట్లో తప్పకుండా హాజరవ్వండి. ప్రతిరోజు రాత్రి 7 గంటలకి అయితే గ్రాండ్ టెస్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది, వస్తుంది. ఓకేనా? మీ అందరికీ ఫ్రీ అయ్యే టైంలోనే గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాను కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ అటెంప్ట్ చేయండి. అట్లీస్ట్ అటెంప్ట్ చేస్తే మీకు నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలో మీకు అర్థమవుతుందన్నమాట. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. వీడియో ఎవరైతే యూజ్ఫుల్ అనిపించిందో తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు గ్రాండ్ టెస్ట్ అని గ్రాండ్ టెస్ట్ లాగా రాయండి, ఏదో ఆన్సర్ చెప్పిన తర్వాత కామెంట్ చేయడం అలా ఏం చేయకండమ్మా. మీకు వచ్చినా రాకపోయినా ఫస్ట్ ఆన్సర్ అయితే కామెంట్ చేసి పారేయండి. ఓకేనా? తప్పు అయితే తప్పు, తర్వాత నెక్స్ట్ కరెక్షన్ చేసుకోవచ్చు. అంతేగాని వేరేది పెట్టిస్తే, అంటే చూసి పెట్టేసినంత మాత్రం మనకేం రావు. ఓకేనా? సీరియస్ యాస్పిరెంట్స్ ఎలా ఉంటారో నాకు తెలుసు, మీకు తెలుసు. ఓకేనా? ఇవన్నీ వేస్ట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్.